అదే సెవెన్ స్మశానం తీసుకెళ్తాం దహన సంస్కారాలకు ఏర్పాటు చేయటం లాంటివి అన్నమాట మరి ఏ బిజినెస్ లేనట్టు ఇవేంటి మిగతా బిజినెస్ లైతే కాంపిటీషన్ ఎక్కువ ఎలా ఉందో జనా మన జాన్ ఆయన చావ్ ఇంట్లో కూడా సైట్ కొట్టేవాడిని నిన్న ఒక్కనే చూశాను థాంక్యూ జనా జాన్ ఏం తప్పేంటి పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్ద ఆవిడిని కట్టుకొని ఆవిడకో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప ఓహో పారి పారిపోయాడు నేను ఆగిపోయి ప్లీజ్ కనబడకుండా కొట్టండి నువ్వసలు మనిషివేనా అది కాదు ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా ఐ కిల్ యు ఐ హేట్ యు మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అంకుల్ థాంక్ యూ ఎంత ఎదిగిపోయావయ్యాను పెంచుకున్నావయ్యా ఏదైనా మీ ఇంట్లో వాళ్ళంతా కొంచెం తేడా కదా ఈ హోటల్ తో పాటు ఫెవికల్ డీలర్షిప్ కూడా ఉందా వాట్ జిడ్డులో అతుక్కుపోతుంటేనా సెంటిమెంట్ మీద కొట్టావయ్యా నాకు అసలే అమ్మ నా నాన్న మాకు తెలుసు సార్ నువ్వు నాకు నచ్చావా ఈ పెళ్లి జరగడానికి వీలు మళ్ళీ రొటీన్ సీన్ ఏంటండి బాబు ఇట్స్ యావరేజ్ బిఎస్ అంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్ తప్పదు సాబ్ ఒక్కటి ఇచ్చుకోండి సాబ్ తప్పదా తప్పదు సాబ్ అయితే కొట్టు అక్కడ గంట ఉంది కదరా సారీరా